नमस्ते, वेलकम टू नेक्स्ट लिस्ट अप, नेनु मी अमोघ देशपति। భారత రక్షణ రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సందర్భం ఇది. ఇప్పటిదాకా రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్న భారత్ ఇప్పుడు ఎగుమతిదారుగా అవతరించింది. ఆత్మనిర్భర్లో భాగంగా ఇప్పుడు దేశంలో తయారైన ఆయుధాలను ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది. దేశంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ $375 మిలియన్. ఇది భారత కరెన్సీలో 2,800 కోట్లకు పైమాటే. ఫిలిప్పీన్స్లో భారత రాయబారి శంభు కుమారన్ సమక్షంలో మనీలాలో జరిగిన ఈ ఒప్పందంపై ఫిలిప్పీన్స్ రక్షణ శాఖ మంత్రి డాల్ఫిన్ లోరెంజానా, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జనరల్ అతుల్ దిన్కర్ రాణి సంతకాలు చేశారు. విమానాలు, నౌకలు, జలాంతర్గాములు నేల మీద నుంచి 400 కిలోమీటర్ల లోపు ఎక్కడ ఉండే లక్ష్యానైనా ఛేదించేలా బ్రహ్మోస్ క్షిపణుల రకాలను శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఆయా క్షిపణులను మరింత మెరుగుపెట్టేలా సన్నద్ధతను పరీక్షిస్తున్నారు. ఒప్పందంలో భాగంగా 3 బ్యాటరీలు కూడా ఎగుమతి చేయనుంది భారత్. ఒక్కో బ్యాటరీలో 2 మిసైల్ లాంచర్లు, రాడార్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. ఇది 10 సెకండ్ల వ్యవధిలో 2 మిసైళ్లను సంధించగలదు. దాంతోపాటే ఫిలిప్పీన్స్ నేవీ సిబ్బందికి బ్రహ్మోస్ క్షిపణి పరిజ్ఞానంపై శిక్షణ, నిర్వహణ, ఇతర వస్తు సరంజామ అందించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే బ్రహ్మోస్ డీల్ను ధృవీకరిస్తూ ఫిలిప్పీన్స్ రక్షణ శాఖ తమ అధికారిక వెబ్సైట్లో వివరాలను పొందుపరిచింది. నిజానికి బ్రహ్మోస్ డీల్కు సంబంధించి కొన్నేళ్ల క్రితమే మంత్రణలు జరిగినా ఇప్పుడు అధికారికంగా ఒప్పందం కుదిరింది. దీంతో త్వరలోనే బ్రహ్మోస్ క్షిపణులు ఫిలిప్పీన్స్కు ఎగుమతి కానున్నాయి. చైనా నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో బ్రహ్మోస్ తమకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుందని ఫిలిప్పీన్స్ భావిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోకి తరచుగా డ్రాగన్ తన యుద్ధ నౌకలను పంపుతూ చిన్న దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు బ్రహ్మోస్ యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్లతో చైనాకు అడ్డుకట్టబడుతుందని ఆసియా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులపై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అనేక ఆసియా, ఆఫ్రికా దేశాలు భారత్ నుంచి బ్రహ్మోస్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ధ్వని వేగాన్ని మించి దూసుకుపోయే ఈ అత్యాధునిక అస్త్రాలను భూతల, గగనతల, సముద్రతలాలపై నుంచి ప్రయోగించే వీలుంది. బ్రహ్మోస్తో పాటు ఇతర ఆయుధాలను కూడా భారత్ ఎగుమతి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఓవైపు తొలిసారిగా భారత్ రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా అవతరిస్తే, మరోవైపు దీన్ని జీర్ణించుకోలేని అమెరికా మన దేశంపై అక్కసు వెళ్ళగక్కింది. రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్న S-400 క్షిపణి నిరోధక వ్యవస్థపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యా భారత్కు S-400 మిసైల్ రక్షణ వ్యవస్థను విక్రయించడం ఆ దేశాన్ని అస్థిరపరిచే పాత్రను తెలియజేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. S-400 వ్యవస్థ పట్ల తమ ఆందోళనను ఇది ఏమాత్రం మార్చలేదన్నారు. రష్యా ప్రాంతీయంగానే కాకుండా అంతకు మించి ఇతర ప్రాంతాల్లోనూ పోషిస్తున్న అస్థిరపరిచే పాత్రను ఇది తెలియజేస్తోందని అక్కసు వెళ్ళగక్కారు. S-400 మిసైల్ రక్షణ వ్యవస్థ కొనుగోలు లావాదేవీతో కాట్సా పరిధిలో ఆంక్ష రిస్క్ గురించి తాము భారత్ సర్కార్తో సంప్రదింపులు చేస్తూనే ఉన్నామని ప్రైస్ చెప్పారు. అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ రష్యా నుంచి మిసైల్ రక్షణ వ్యవస్థ కొనుగోళ్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. తమ దేశ రక్షణ ప్రయోజనాల కోసమే ఈ డీల్ అని పేర్కొంది. దీనిపై మీడియా నుంచి ప్రైజ్ ఒక ప్రశ్న ఎదుర్కొన్నారు. రష్యా నుంచి S-400 భారత్ కొనుగోలు చేయడం న్యూఢిల్లీతో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపిస్తుందా అని ఒకరు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా, భారత్ కావచ్చు, మరో దేశమైనా కావచ్చు, రష్యాతో ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు సంబంధించి ఎటువంటి భారీ ఒప్పందాలను కుదుర్చుకోకూడదన్నదే మా వినతి అని ప్రైజ్ చెప్పారు. శత్రు దేశం క్షిపణులను ప్రయోగిస్తే వాటిని గాల్లోనే ధ్వంసం చేసేదే S-400 మిసైల్ రక్షణ వ్యవస్థ. ఈ తరహా ఆధునిక ఆయుధ సంపత్తి అమెరికా, చైనా వద్ద కూడా ఉంది. భారత్కు మాత్రం ఉండకూడదన్నది అమెరికా కుచ్చిత బుద్ధికి ఇది నిదర్శనం.